టీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్తు కార్మికులు మహాధర్నా నిర్వహించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కార్మికులుగా తమను గుర్తించాలని, 23,600 మంది ఆర్టిజాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. తమకు ఏపీఎస్ఈబీ రూల్స్ను వర్తింపచేయాలని, ఎస్పీఎంలో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజాన్ కింద గుర్తించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల 23వ తేదీన వరంగల్లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా నిర్వహిస్తామని, 23వ తేదీ తర్వాత సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికులు మహాధర్నా నిర్వహించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కార్మికులుగా తమను గుర్తించాలని, 23,600 మంది ఆర్టిజాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. తమకు ఏపీఎస్ఈబీ రూల్స్ను వర్తింపచేయాలని, ఎస్పీఎంలో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజాన్ కింద గుర్తించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల 23వ తేదీన వరంగల్లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా నిర్వహిస్తామని, 23వ తేదీ తర్వాత సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. ప్రవీణ్, రఫీ, టీఎస్ఎస్పీడిఎస్ కార్యాలయం ముందు విద్యుత్ కార్మికులు కూడా ధర్నా చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున మాత్రం తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం ఉదయం నుంచి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో చాలా చోట్ల కూడా వారిని పోలీసులు మాత్రం అరెస్ట్ చేసిన పరిస్థితి మాత్రం ఉంది. గత కొంతకాలంగా తమ సమస్యలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, దీనిపైన కూడా పూర్తిగా మాత్రం మనం ఒక సమ్మె లాంటిది చేయాలా అనే ఆలోచనలో కూడా ఉన్నామని చెప్పేసి కూడా వారు పూర్తిగా మాత్రం వాళ్ళ డిమాండ్స్ కూడా లేవనెత్తిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈపీఎఫ్ కావచ్చు, అలాగే జీపీఎఫ్ కార్మికులుగా గుర్తించాలి. 23,600 మంది కూడా ఆర్టీజీఎన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా పెట్టిన పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఏపీఎస్బీ రూల్స్ వర్తింపజేయాలి, దాంతోపాటుగా ఎస్పీఎం లో పనిచేసిన కార్మికులందరూ కూడా ఆర్టీజీఎన్ కిందకు గుర్తించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. దీంతో పాటుగా ఏదైనా ప్రమాదవశాత్తు కానీ లేదంటే కూడా ఎక్కడైనా కరెంటు విద్యుత్ సమయంలో మాత్రం ఏదైనా జరగిన సంఘటన జరిగితే మాత్రం ఆ ఉద్యోగులు ఆర్టీజీఎన్ ఉద్యోగుల కుటుంబాలకి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ కూడా నిలబెడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినంత వరకు ఈ నెల 23న కూడా వరంగల్ లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. 23వ తేదీ తర్వాత మాత్రం పరిష్కారం రాకపోతే ప్రభుత్వం పైన కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తాము, ఆ తర్వాత కూడా సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటివరకే ఆ హెచ్చరికలు మాత్రం జారీ చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.